ఇదిగో రోజు లెక్కనే ఇలా కూడా ధూమ్ దామ్ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొని వచ్చేసిన అపారీగా చెప్పుకుందాం టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ దామ్ ముచ్చట అపాడు బై శ్రీ దత్త ఇన్స్టిట్యూషన్స్ ధూమ్ దామ్ ముచ్చట షూరు అన్నట్టు పదేళ్ల పండగ సంబరాలు నడుస్తున్నాయి కదా మన తెలంగాణ అంతటా ఏర్పాట్లు కరస అంతా సర్కారోళ్ళే పెట్టుకుంటున్నారు పబ్లిక్ దావతులు కూడా ఇస్తున్నారు ఆడా అయితే ఇక మహబూబ్ నగర్ మాత్రం ఉల్టా ఎమ్మెల్యేకే జబ్బర్దా దావత్ ఇచ్చిరల్లా అక్కడ ఆడలో వాళ్ళు వండి పెట్టిన తెలంగాణ స్పెషల్ వంటకాలు చూస్తుంటే ఆహా నాకైతే నోట్లు నీళ్ళు ఊరుతున్నాయి చూడురు మీరు కూడా హాహహా పులిహోర వెజిటేబుల్ బిర్యానీ సల్లచారు పూలలు లడ్లు కీరు ఫ్రూట్ సాలడ్ జొన్న రొట్టెలు రాగిజావ మాడిపండు ముక్కలు మిరపకాయ బజ్జీలు అబ్బబ్బబ్ చూస్తుంటే నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇక్కడ నిలబడ్డ అక్కలంతా ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరు వంటకం వండి అక్కడి ఎమ్మెల్యే ఆల రెడ్డి సారోళ్లను విలిపిచ్చి మరీ వాడిచ్చిర్రు నగర్ భూత్పూర్ పట్టణంలో పదో వార్డు ఆడోళ్ళు వీళ్ళంతా తెలంగాణ పదేళ్ల పండగల వీళ్ళే సొంతంగా పాలు వంచుకున్నారు పొద్దు పొద్దుగాలనే వాడకట్టంతా ప్లాన్ చేసి సర్కారు పెట్టిన స్కీంల పేర్లు ముగ్గులేసిర్రు ఇట్లా ఇక తెలంగాణ స్పెషల్ వంటకాలు వండుకొచ్చి బస్తోళ్లకు ఆడి కచ్చినోళ్ళందరికి వడ్డీ ఇచ్చి తినబెట్టిరు మొత్తానికి ఎమ్మెల్యే సాబుకైతే కమ్మటి వంటకాలు తినబెట్టిరులా సారు కూడా అక్కడోళ్లకు ఏమేం పనులు చేయాలనో అన్ని ఏపిస్తా అని మాటిచ్చిండు అవుగాని ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పల్లీలు అమ్ముకునే భువన్ యాదన్నాడా యాదానోలా అదేనోల్లా బాదం పాడుతోని మస్తు పాపులర్ అయిండ్గా నడమా అగో సేమ్ అట్లనే అనిపిస్తుంది మన సూర్యాపేట జిల్లాల మామిడి పనులు అమ్ముకునే రామతారమ్మ చూస్తుంటే చిత్రమైన పాటలు పాడుకుంటా మేము క్రిల్ చేస్తుంది అసలు ఇట్లా మాటలతో చెప్తే కాదు కానీ ఆమె టాలెంట్ను డైరెక్ట్గా చూసి తీరాల్సిందేనొల్ల ఇగో ఈ పెద్దమ్మ ముచ్చటనే చెప్పేది పేరు రామతారమ్మ సూర్యాపేట జిల్లా వట్టికమ్మం పాడు కాడం ఉంటుంది ఓ రామతారమ్మ నమస్తే పెద్దమ్మ నీ చట్నీ చెప్తున్నాం ఇక నీ టాలెంట్ ఏందో మనలోకి చూపెట్టు అమ్మా వాళ్ళు వసలేరు రాటలేరులే ఓ పిల్ల మరి నా పిల్ల నేను పళ్ళు తెచ్చిన రారీ అమ్మా కషవక్కలున్న రాటలేరులే తల్లి మాడు పళ్ళు అరేవా మస్తుందిగా పాట కేజీ యాభై కేజీ యాభై ఎవలైనా తినాలా కొనుక్కొని ఇన్నరా పండ్లు అమ్ముతుంది పెద్దవ పశ్చిమ బెంగాల్ పల్లీలమ్మే కచ్చాబాదం సింగర్ భూబన్ బాధ్యకర్ కూడా అచ్చం ఇట్లనే అమ్మటోడు పాటలు పాడుకుంటా ఓ పెద్దమ్మ ఇంకో పాట అందుకు అన్నా మంచి టాలెంటే ఉందిగా అవ్వతానా అనిపిస్తుందిలే ఇట్లా ఎన్కటి సినిమా పాటలను ప్యారడీ చేసుడు డ్యాన్సులు చేసుడు కాదుల్లా ఇంకో స్పెషల్ టాలెంట్ ఉంది ఈ డెబ్బై ఏళ్ళ రామతారామతాన ఇదేంది కీసలాట నడుస్తుంది ఏడికేళ్ళు వస్తుంది పిల్లల పడేసి ఈసం పశంపుతుందండి అమ్మో అచ్చం కోతులెక్క మిమిక్రీ కూడా చేస్తుందిగా నిజంగా కోతులు కూడా పారేషన్ అయితే కావచ్చు ఈమె మిమిక్రీ ఇంటే అవ్వా నువ్వు మామూలు దానివి కాదవ్వా ఏడ నేర్చినావు కానీ నీ టాలెంట్కి వద్దండ తల్లి చూసి రానుల్లా ఇన్నేళ్ళు బయట పడలేదు ఈ అవ్వ టాలెంట్ కానీ నిజంగా గ్రేట్ కదా కొత్తగా హోటల్ ఓపెనింగ్ చేసే వాళ్ళు ఈ నడమ పబ్లిసిటీ కోసం చిత్ర కథలు వాడుతున్నారు వాళ్ళ షారాన బిర్యానీ ఆట అన బిర్యానీ ఐదు పరిసెల బిర్యానీ అనుకుంటా రకరకాల ఆఫర్లు పెట్టి పబ్లిసిటీ వేసుకుంటున్నారు పుక్కడికే అట్లనే మన కరీంనగర్ కాడ కూడా ఒక హోటల్లో రూపాయికే బిర్యానీ ఆఫర్ పెట్టిర్రు ఇంతకీ పబ్లిక్ వచ్చిర్రా రాలేదా బిర్యానీ దొరికిందా దొరకలేదా సుడురా ముంచటా ఇక చూసిరా రూపాయి బిర్యానీ కోసం ఎంతమంది ఏటింగ్లు ఉన్నారో కరీంనగర్ సిటీలో ఆనిన శుక్రవారం నాడు ఎంపైర్ హోటల్ పెట్టిన బంపర్ ఆఫర్ ఇది మరి బిర్యానీ అంటే మినిమం నూట యాభై రూపాయలు ఉంటుందా ఏ అసొంటిది రూపాయికే వస్తుందటే ఊకుంటారా చౌరాస్తల పెట్టిన రూపాయి బిర్యానీ ఫ్లెక్స్ చూసి వందల మంది లైన్ కట్టిర్రు కొత్తగా పెట్టిన ఎంపైర్ హోటల్ అక్కడ రూపాయికే అంటే రూపాయి బిల్లు పట్టుకపోతే నడవదట రూపాయి నోటు మాత్రమే దేవాలని కండిషన్ పెట్టిర్రు రూపాయి నోట్లతోని ఏం చేస్తారన్న ముచ్చట మనకు తెలియదు కానీ ఇగో కింద కిందచూడర్రు ఇంకో కండిషన్ మధ్యాహ్నం రెండున్నర తర్వాతనేనట అది కూడా ఒక్కరికి ఒకటేనట సరే అయినా ఓకే అని రూపాయి నోట్లు పట్టుకొని టైం కాకముందే లైన్ కడితే ఆకలి మీద నీళ్లు చల్లినంత పని చేసిర్రు అక్కడి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కలిసి వచ్చినోళ్ళంతా రోడ్ల మీద ఏట్లా పడితే అట్లా బండ్లు పార్కింగ్ చేసేటితో ట్రాఫిక్ జామ్ అయిందట పోలీసు వాళ్ళు హోటల్ హోటల్ను బంద్ పెట్టిరు బిర్యానీ తిందామన్న జనాల ఆశలను తుచేసిరు మరి రెండున్నర దాటినాక ఆ హోటల్లో బిర్యానీ తయారు పెట్టేటోళ్ళలో లేదో కానీ కరీంనగర్ పబ్లిక్ బిర్యానీ ఆశలన్నీ కలలైపోయినాయి కానీ బిర్యానీ వంచకున్నా హోటల్లో అయితే పుక్కడ పబ్లిసిటీ మాత్రం బోచ్చడొచ్చింది మరి ఇట్లా జనాలను ఆశ పెట్టి ఆడి ఆశలు చేసినందుకు మళ్ళీ సేమ్ ఆఫర్ పెట్టి బిర్యానీ ఇచ్చి న్యాయం చేస్తారో లేదో చూడాలి అన్నట్టు పుష్ప సినిమా డైరెక్టర్ పేరేందోళ్ళ సుకుమారే కదా కరెక్టే యాదొచ్చింది ఇప్పుడు అయితే ఇంకా సుకుమార్ అన్నకు మా ధూమ్ధాం ముచ్చట్ల తరపున ఒక విన్నపం ఒక వినతి ఒక మనవి అదేంటంటే ఇప్పుడు మేము చూపెట్టబోయే ఒక ఐడియా మీరు తీయబోయే పార్ట్ పుష్ప సినిమా దయచేసి వాడుకోవాలి ఎందుకంటే అది మామూలు ఐడియా కాదన్నా ఓ పారి చూసి ఓకే అనుకుంటే వాడేసుకో సరేనా మాటలు చెప్పే పని లేదు జస్ట్ ఈ సీన్ చూస్తే ఫుల్గా సమస్ అవుతుంది మ్యాటర్ అంతా ఇట్లా కూడా పెట్టి గంజాయి స్మగ్లింగ్ చేయొచ్చా అన్న ఐడియా ఎవరికన్నా వచ్చిందా పోని ఎవరన్నా సుషీర్రా లేదు కదా మరి అదే హైలైట్ ముంచటంటే ఖమ్మం టూ టౌన్ పోలీసు వాళ్ళు బైపాస్ రోడ్ మీద చెక్కింగ్ పెట్టి దొరకబట్టిరు మొత్తం ముప్పై ఏడు గంజ్ అయిపోట్ల అటు ఇటు తొమ్మిది పది లక్షలు ఇల్వ ఉంటుందట ఎంతుంటే ఉన్నది అదేమైనా పనికొచ్చేదా కానీ ఇడ అర్ధంగానే అసలు పాయింట్ ఏంటంటే మరి ఇంత బందోబస్తుగా అనుమానం రాకుండా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా ఈ ఖమ్మం పోలీసు వాళ్ళు ఎట్లా దొరకబట్టి వాళ్ళ ముక్కులకేమన్నా గంజాయి వాసన పసిగట్టే స్పెషల్ టాలెంట్ ఉందా అని అనుమానం ఏ వాళ్ళకన్నా వచ్చి తీరుతుంది కానీ ఈ బండి ఖమ్మం రాకముందే పోలీసు విశ్వసనీయమైన సమాచారం అందిందట ఉంటది కదా వాళ్ళ సోర్స్ వాళ్లకు అగు అట్లా దొరకబట్టిర్రు లేకుంటేనా ఈ ఐడియాను గుర్తుపట్టే ఛాన్సే లేకుండే అసలు పుష్ప సినిమాలో డైరెక్టర్ సుకుమార్ అన్న పెట్టిన ఐడియాలు కూడా దండిగా అనిపిస్తున్నాయి ఈ ఐడియా ముంగట కదా ఎవలన్నా వాళ్ళేసి షాపలు పడతారు గాలంతో చేపలు పడతారు బాణాలు కొట్టి చేపలు పడతారు కట్టలు కట్టి నీళ్లు గుప్పి చేపలు పడతారు ఇట్లా రకరకాల పద్ధతులల్లో చేపలు పడతారన్న ముచ్చట తెలుసు కానీ ఇగో గిసోంటి తరికలో కూడా చేపలు పట్టచ్చన్న ముచ్చట ఇప్పుడే చూస్తున్నా నాకు తెలిసి మీకు కూడా ఈ పద్ధతుల చేపలు పట్టచ్చన్న ముచ్చట తెలియదు సుడురి ఎట్లా రెడీ అన్నీ వాంటూ త్రీ మూడు లెక్క పెట్టిండ్ర ఇక దుంకు అదేంటిది దీని షాప ముచ్చట అన్నారు వీడెవడో సోడిగాడు నీళ్ళల్లో దుంకే సీన్ చూపెడుతున్నారు అని అడ్వాన్స్గా ఆలోచించకు మేము చెప్పింది వీడు దుంకింది చాప అలవాటు అందుకే ఇక ఇప్పుడు చూడు రిగా సుషిత టీ షర్ట్ నిండా చాపలే పట్టుకొచ్చిండు మరి ఇట్లెట్లే పట్టిండు అని అంటే బోటు పక్కపోంటి నీళ్ళల్లా చేపల గుంపుగా అనచ్చింది మెడకాయ టీ షర్ట్ టైట్ గానే ఉంది పొట్టకాడ టీ షర్ట్ ను చేతులతో బయటకి గుంజి పట్టుకొని షాపల గుంపు మీద దుంకుడు దుంకిండు టీషర్ట్ల చిక్కిన కాడికి చిక్కినాయి షాపలు ఇట్లు ఇంకో నాలుగు మాటల దుంగితే బొచ్చడు షాపలు పట్టుకోవచ్చు పో మొత్తానికి ఎప్పుడు ఎవరు పట్టుకొని తీర్లా షాపలు పట్టింది అన్న ఇగో గివ్వులాయాలంటే ఈ దుమ్ దామ్ ముచ్చట్లు మళ్ళీ వచ్చినప్పుడు ఇంకని మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తే అప్పుడాక చూస్తూనే ఉండరు టీ న్యూస్ నమస్తే టాటా బాయ్ బాయ్